ఇంద్రకీలాద్రి అమ్మవారికి భారీగా బంగారు వజ్రాభరణాలు సమర్పించారు భక్తులు. అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ 3 కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలను సమర్పించారు. కడపకు చెందిన రాజేష్ అమ్మవారికి సూర్య చంద్ర ఆభరణాలు సమర్పించారు. వెస్ట్ గోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి వజ్రాలతో పొదిగిన ముక్కెర, నత్తు, బులికి, కర్ణాభరణాలను అమ్మవారికి అందజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. అమ్మవారికి విశేషమైనటువంటి ఆ బహుమతులు ప్రస్తుతం అయితే వచ్చాయి. ముఖ్యంగా ముంబైకి చెందినటువంటి వ్యక్తి నుంచి ఒక వజ్రాల కిరీటం ఇప్పుడు బహుమతిగా వచ్చింది. ఆ విగ్రహానికి సంబంధించి ప్రస్తుతం మనం ఇప్పుడు విజయోత్సవంలో చూస్తున్నాం. పూర్తిగా వజ్రాలతో నింపినటువంటి ఈ అలంకారాల నిండా కూడా ఈ రోజు అమ్మవారికి దర్శించబోతాం. అసలు ప్రస్తుతం ఈ ఆభరణాలకు సంబంధించినటువంటి విశేషత ఏంటి అనేది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు ఉన్నారన్నది తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఇవి ఎవరు ఇచ్చారు, ఏంటి వీటి విశేషం? జయ దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం దేవీ నవరాత్రులు అమ్మవారికి ఈసారి ఎంతో విశేషమైనటువంటి వజ్రాల కిరీటం మహారాష్ట్రకు చెందినటువంటి బాంబేలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ సౌరభ్ గారు అమ్మవారికి వజ్రాల కిరీటం ఇవ్వడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల పైనే ఈ వజ్రాల కిరీటం అయింది. అలాగే సీఎం రాజేష్ గారు కూడా అమ్మవారికి సూర్యచంద్రులు ఇవ్వడం జరిగింది. అలాగే ఖండవలికి చెందినటువంటి సూర్యకుమారి గారు, మన బీవీఎస్ఎన్ రాజుగారి భార్య, ఆవిడ కూడా అమ్మవారికి ఈ 3 ముక్కెర, నత్తు, బొట్టు ఈ 3 కూడా ఇవ్వడం జరిగింది. అమ్మవారికి ఎంతో ప్రాధాన్యత చెందినటువంటి ఇవన్నీ కూడా అమ్మవారికి వజ్రాలతోటి, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అమ్మవారికి వజ్రాలతో చేయించాలని, ఆయన దర్శనానికి వచ్చిన సందర్భంలో ఇలా చెప్పడం జరిగింది. అలాగే వారందరూ కూడా శుభంగా ఉండాలని ఈ అమ్మవారికి ఈ రోజున ఇవి రావడం జరిగింది. రేపు ఉదయం గాయత్రీదేవి దగ్గర నుంచి ఈ అలంకారంలో ఈ అమ్మవారు ఈ వజ్రాల కిరీటం ఇవన్నీ కూడా అమ్మవారికి ఉంటాయి. ఇది మొత్తానికి వజ్రాల కిరీటం, అలాగే సూర్యచంద్రులతో పాటు ముక్కెర, నత్తు ఈ 3 ఆభరణాలు కూడా 3 వ్యక్తులు అమ్మవారికి విరాళంగా ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి వీటిని అమ్మవారికి అలంకరించబోతున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో దుర్గానాయుడు, 10 టీవీ, ఇంద్రకీలాద్రి.